ఈరోజు మనం మష్రూమ్ పెప్పర్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని హిట్ చేయడం మర్చిపోకండి. సో దట్ నేను చేసే ఫ్యూచర్ వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్లో వస్తాయి. ముందుగా మనం మష్రూమ్ని నీట్గా వాష్ చేసుకొని వీడియోలో చూపించినట్టుగా సన్న పీసెస్గా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. నేను ఇక్కడ 200 grams ఆఫ్ మష్రూమ్స్ తీసుకొని కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఇందులో ఒక ఫుల్ గెరిట ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ మనకి వేడైన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆవాలు ఇంకా జీలకర్ర వేసుకోవాలి. అలాగే తనక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు 2 ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకోండి. అలాగే 1-2 రెమ్మలు కరివేపాకు ఇంకా సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఉప్పు వేసుకుంటే మనకి ఆనియన్స్ అనేవి త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. ఈ ఫ్రై కోసం మనం ఆనియన్స్ని ఎక్కువ కుక్ చేయము, లైట్గా సాఫ్ట్గా అయితే సరిపోతుంది. ఇలా ఆనియన్స్ కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టి 1-2 నిమిషాల పాటు మష్రూమ్ని బాగా మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మీరు మూత తీసి చూసినట్టయితే మష్రూమ్లో నుంచి న్యాచురల్గా వాటర్ రిలీజ్ అవుతాయి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మష్రూమ్లో మనకి వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ వాటర్ మొత్తం ఆవిరైపోయేంత వరకు మనం మూత పెట్టి మష్రూమ్స్ని 10 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడినంత కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం ఆప్షనల్ అండి, మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి మీ రుచికి సరిపడినంత వేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్ హెల్త్కి చాలా మంచిది అండ్ ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సో రెగ్యులర్గా మష్రూమ్ని తీసుకోవడానికి ట్రై చేయండి. మష్రూమ్ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం చివరిగా కొద్దిగా పెప్పర్ అలాగే తనక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఇంకా కరివేపాకు వేసుకొని కలిపేసుకోవాలి. మష్రూమ్ పెప్పర్ ఫ్రై రెడీ అయిపోయింది. దీన్ని మీరు రైస్తో తిన్నా, రోటీతో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఈ రెసిపీ ఈరోజు ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. మీకు ఎలాగొచ్చిందో మాకు కమెంట్ రూపంలో తెలపండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.